రియాజ్ గారు, మీ రియాక్షన్ ఏంటి అసలు ఈ విషయం మీద? ఫస్ట్ కిషోర్ గారు, వాస్తవంగా ఈ విషయాన్ని మనం కేవలం రాజకీయ కోణమే కాదు, పరిపాలనా పరమైన వైఫల్యంగా కూడా చూడాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 నుండి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు, వాటి ఇండిపెండెన్స్ ఆపరేషన్కి సంబంధించిన పూర్తి హక్కులను ఇచ్చింది. కానీ ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో అది అటానమస్గా ప్రవర్తించట్లేదు. అది పూర్తిగా ప్రభుత్వం, అంటే ఈరోజు ఏ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వాటి ఆదేశాలను అమలుపరిచే వ్యవస్థగా మాత్రమే మారింది. తన స్వతంత్ర ప్రతిపత్తిని పూర్తిగా కోల్పోయిందన్న విషయము మన రీసెంట్గా జనార్దన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఆధారంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది కేవలము రాజకీయపరమైన వాదన ప్రతివాదాలు కావండి, విద్యార్థుల యొక్క, యువత యొక్క, అది మొత్తం సమాజానికి మార్గదర్శనం వహించే ఒక అత్యున్నతమైన ఆరాధనలో విద్యార్థుల, యువత యొక్క జీవితాలకు సంబంధించిన విషయంగా మనం చూడాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 400 మంది ఎంప్లాయీస్ పనిచేయాలండి కిషోర్ గారు, కానీ అందులో పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య కేవలం 83. ఆ 83లో 50 మంది డ్రైవర్లు లేదా మిగతా శారీరక శ్రమకు సంబంధించిన వాళ్ళు. ఒక 30 మంది ఎంప్లాయీస్ తోటి 80,000 ఉద్యోగాలను భర్తీ చేసే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేసింది. 8 నెలలు ఇవ్వాల్సిన ఉద్యోగాల్ని ఒకేసారి 8 నెలల్లో నింపాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఎంప్లాయీస్ లేరు, ప్రభుత్వానికి ఒక విజన్ లేదు. ఇప్పటి వరకు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదండి, ఒక యూత్ పాలసీ లేదు. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగి అంత పెద్ద పేపర్లను లీక్ చేయడం అనేది, అంటే ఒక వ్యవస్థ మొత్తం ఒక చిన్న ఉద్యోగి చేతుల్లో ఉంటుందండి. మనకి ఎందుకంటే మనం చదువుకున్నాం మనం ఏదేంటంటే మాయాల ఫకీర్ యొక్క ప్రాణాలన్నీ కూడా రామచిలుక చేతుల్లో ఉన్నట్టు 30 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్ అంతా కూడా చిన్న పాస్వర్డ్ చేతుల్లో ఉంటే ఆ పాస్వర్డ్ని తీసుకుపోయి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చేతుల్లో, అలాగే ప్రవీణ్ అని ఏమాత్రం కూడా తెలంగాణతో సంబంధం లేని వ్యక్తి చేతుల్లో, ఒక ప్రశ్న ఒక పిఏ చేతుల్లో పెడితే ఈరోజు అసలు ప్రభుత్వం నిజంగా పనిచేస్తుందా లేదా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చేతులు ముడిచి కూర్చోలేదు కదా, దానికి సంబంధించి ఏం జరుగుతోంది వ్యవహారానికి సంబంధించి సిట్ వేసిన తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాం ఏ రకంగా మారుతున్నాయి. ప్రవీణ్ అని అన్నాం, ప్రవీణ్ కాదు ఇప్పుడు రాజశేఖర్ అని అంటున్నారు. ఎవరు కీలక పాత్ర పోషించారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తోంది. దానికి సంబంధించి చాలా సీరియస్గానే రియాక్ట్ అయింది. సో కొంచెం లేట్గా రియాక్ట్ అయినా కూడా కొంచెం సీరియస్గానే రియాక్ట్ అయింది. మొత్తం మీద దానికి సంబంధించి మొత్తం వ్యవహారం అంతా బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది. కిషోర్ గారు, నిజంగా ఈ లీక్కు సంబంధించిన విషయాలు పోలీస్ ఎంక్వైరీతో బయటికి రాలేదండి. అట్లాగే ఇంకో విషయం కూడా చెప్తున్నాను, అధికారులు కూడా దాన్ని గుర్తించలేదండి, లేదా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు గుర్తించలేదండి. సామాన్య పౌరులు, ఆ నిందితుల్లో ఒక నిందితుడు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ప్రజల నుంచి, అంటే కింది నుంచి ఇచ్చిన సమాచారం మేరకు మాత్రం వాళ్ళు స్పందించారు. నిజంగా సమాచారమే జరగకుంటే, ఆ సమాచారమే రాకుంటే నిజంగా దోషులందరూ కూడా గురుపున్న అధికారులుగా మారేవాళ్ళు. మీరు ప్రభుత్వ స్పందన ఎంత పేలవంగా ఉందంటే, ప్రభుత్వ స్పందన ఎవరి మీద ఉందో తెలుసా, ప్రతిపక్ష నాయకుల మీద ఉంది. ప్రతిపక్ష నాయకులు ఇంట్లో నుంచి బయటకు రానియకులు చేయడం, విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే విద్యార్థుల మీద లాఠీలు విరగొట్టడం, లేకుంటే బేసికల్గా నిందితులను కాపాడడం మీద మాత్రమే ప్రభుత్వ స్పందన ఉంది. మీరు జనార్దన్ రెడ్డి గారి ఇంటర్వ్యూను ఒక 1 అవర్ చూద్దామండి, ఆయన ఎక్కడ కూడా ఈ లీకేజీకి సంబంధించిన విషయాల మీద స్పందన ఎంత పేలవంగా. అంటే ఇక్కడ రియాజ్ గారు ఇక్కడ వ్యవస్థలో లోపం ఉంది అని చెప్పి అని అంటున్నారు. ఇవాళ ఒక్కరోజులో లోపం అంతా మరి దాన్ని కరెక్ట్ చేయలేరు కదా. మొత్తం అసలు ఏం జరిగింది, వ్యవహారం ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇటు పక్కన కాంగ్రెస్ కానీ అటు పక్కన బీజేపీ కానీ దానికి సంబంధించి చాలా రకంగా దాన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఎందుకు అనుకోకూడదు ఇక్కడ? కిషోర్ గారు, మిమ్మల్ని సూటిగా నేను ఒక మీ విషయానికి మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. చెప్పండి. నిన్న సిరిసిల్లాలో ఒక యువకుడు, ఇక నాకు ఉద్యోగాలు రావు, ఈ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా వాటి రద్దు చేస్తుంది, వాటిని నిర్వహించే శక్తి లేదని చెప్పేసి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలో ఆత్మహత్యల శరపరపర కొనసాగుతూ ఉన్నది. ఇంకొంతమంది ఇంకెంతమంది ఆత్మహత్య చేసుకోవాలి, ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు? నిజంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఒక విషయం కిషోర్ గారు మీకు కీలకమైన విషయం చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు 8 ఏళ్ల తర్వాత ఒక ఉదయం పూట ప్రకటన చేశాడు, నిరుద్యోగులారా ఒక అద్భుతమైన శుభవార్త మీకు తీసుకొస్తున్నాను. ఆయన ప్రకటన ఎట్లుందంటే, కొండ మీద ఉన్న మిఠాయిని మీ అందరికీ పంచిపెడుతున్నాను, ఆ మిఠాయి తింటే ఇక మీకు జీవితాంతం కూడా బేసికల్గా భోజనం చేసే అవకాశం అవసరమే లేదనే లెవెల్లో బిల్డప్ ఇచ్చి ఆయన అసెంబ్లీలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామన్న విషయం ప్రకటన చేశారు. దానికి బాధ్యత వహిస్తారు, ఒక్క నిమిషం అండి, దానికి బాధ్యత కేటీఆర్ గారు ఏమన్నారంటే ఈ మొత్తం నోటిఫికేషన్లకు నేనే బాధ్యుడిని, నా వల్లే నోటిఫికేషన్లు వచ్చాయి, ఇప్పటి నుంచి తెలంగాణలో సంబరాలు చేసుకోమని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.
అంటే ఏ ఉద్యోగాల నోటిఫికేషన్లు మేము ఇచ్చామని ఏం చేసుకున్నారో ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆ నోటిఫికేషన్ ద్వారా నిర్వహించాల్సిన పరీక్ష పత్రాలు లీకేజ్ అయినప్పుడు ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలండి? అంటే విజయాలను మీరు ఖాతాలో వేసుకుంటారు, అపజయాలను మాత్రం మిగతా ముందు పెడతా ఉంటారా? ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు టీఎస్పీఎస్పి ఉద్యోగాలు కానీ ఇంకా వేరే పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాలు రాసే వాళ్ళందరూ కూడా ఎబో 18 ఇయర్స్, వాళ్ళు పౌరులు, వాళ్ళు బాధ్యతాయుతమైన పౌరులు, వాళ్ళు చదువుకోవడంలో వాళ్ళ మొత్తం సమయాన్ని కేటాయిస్తారు. అట్లాగే హక్కులకు సంబంధించి భంగం వాటిల్తే వాళ్ళ రాజ్యాంగం ఏదైతే వాళ్ళకు బేసికల్గా అవకాశాలు ఇచ్చిందో అవకాశాలు వాళ్ళ భంగం వాటిల్తే వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు. స్టడీ అండ్ స్ట్రగుల్ను ఈరోజు విద్యార్థులు తీసుకున్నారు. నిజంగా ఈరోజు ఈ రద్దు వెనుక విద్యార్థుల పోరాట విజయం ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఉండాలి, ప్రభుత్వం వైఫల్యంగానే భావించాలి. నిజంగా పేపర్ లీకేజీల వార్తలు వచ్చినాక నిన్న కేటీఆర్ గారు స్పందిస్తారండి. కేటీఆర్ గారు ఏమన్నారు, మొత్తం వ్యవస్థనంతా ఒక వ్యక్తి తన చేతుల్లో తీసుకుంటే వ్యవస్థను ఎట్లా బ్లేమ్ చేస్తారన్నారు. మేమన్నా అంటే వ్యవస్థను మొత్తం ఒక వ్యక్తి చేతుల్లో పెట్టింది ఎవరండి? మీరు కాదా? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎంప్లాయీస్ నియమించకుండా చాలా కాలం నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా చేసింది ఎవరు? మీరు కాదా? దానికి సమాధానం మీరు చెప్పకుండా వైఫల్యాల్లో మిగతాలో మీద పెడతారు, విజయాల్లో వేసుకుంటారు. మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడతాను. వైఫల్యంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.